వర్షం అయితే మాత్రం నాన్ స్టాప్ అండి, భయంకరంగా పడుతుంది. ఇది లొకేషన్. ఇది హాయ్ ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం గా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు కనిపిస్తుంది కదా దర్వాజ్ ఫ్యామిలీ రెస్టారెంట్, ఇక్కడే మన లంచ్ అయితే అయిపోయింది. లంచ్ 3:30కి అయింది. అసలు మార్నింగ్ టిఫినే కాలేదనుకోండి, అది వేరే విషయం. ఇంక ఇక్కడ తినేసి బయలుదేరుతున్నాను. శ్రీకాంత్ వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ధీరత్తు అండ్ వినోదు. ఇక్కడ నుంచి గోవా వచ్చేసి 203 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇంకా మనం హుబ్లీ కూడా రాలేదు. ఇట్లా ఈ రోడ్లు నాయన, రోడ్లు బీభత్సంగా ఉన్నాయి నాయన, దన్నం పెట్టొచ్చినాయన ఈ రోడ్లకు మాత్రమా. ఈ కర్ణాటక రోడ్లకి దేవుడా దేవుడా, దన్నం పెట్టచ్చు ఈ సైడ్ రోడ్లకి. ఇంకా ఆ సైడ్ ఏమన్నా బాగుంటాయేమో, ఇప్పుడు బెంగళూరు సైడ్ సూపర్ ఉంటాయి నాకు తెలిసి. ఈ సైడ్ రోడ్లకు మాత్రం దన్నం వల్ల దన్నం పెట్టచ్చు. అబ్బా, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. రాయదుర్గ నుంచి హుబ్లీ వస్తుంటే దోల తీరిపింది. అసలుకి నేను చూపించి కొంచెం మీకు రికార్డ్ చేసి చూపించాను, ఇంక అసలు సిసలది నేను రికార్డ్ చేయలేదు. ఎందుకంటే వర్షం పడుతుంది, మొత్తం క్యామ్ అనేది నేను లోపల పెట్టేసుకొని వచ్చాను. నరకానికి మరో రూపం అనేది చూసాను నేను. అట్టుంది అసలుకి రాయదుర్గ నుంచి హుబ్లీ రోడ్ అయితే. ఇక్కడేందో కొంచెం ఈ రోడ్డు కనిపిస్తుంది, ఇదన్నా బాగుంటుందో లేదో తెలియదు. ఇంకా టౌన్ ఉంది కాబట్టి టౌన్లో ఇట్లా వేస్తుంటారు. వన్స్ టౌన్ దాటిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ఇది కొంచెం రోడ్డు పర్లేదు, ఇలా అన్నా ఉంటే చాలు వెళ్ళిపోవచ్చు త్వరగా. ఫస్ట్ హుబ్లీ రీచ్ అయ్యి ఏంటంటే మళ్ళీ మనకు ఫారెస్టే అసలుకి నరకం చూపిస్తుంది. ఆ గోవా ఘాట్ రోడ్డు కూడా అందులో బాగుండదు అని చెప్పారు, అది ఎంత మాత్రం చూడాలి మనం వెళ్ళి. సో అదేంటంటే మళ్ళీ నైట్ అయితే కష్టం అవుద్ది. సో తొందరగా అక్కడికి వెళ్ళి రీచ్ అయ్యేదని చూడాలి. శ్రీకాంతులకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తా, నా కోసం ఉంటే ఆడు ఉంటారు, లేదంటే గోవాకి వెళ్ళి శుద్ధంగా రూమ్ తీసుకొని ఉంటారు. మన రైడ్లో 5th టోల్ గేట్ అండి. మన రైడ్లో మొత్తం గోవా రైడ్లో 5th టోల్ గేట్. యాక్చువల్లీ ఇందాక తిన్నాను కదా, భయంకరంగా ఆకలి వస్తుంది. విడవండి, మీతో మాట్లాడుతున్న ఆవులు ఇంతలో వచ్చేస్తుంది. అయ్యా, అసలుకి ఎట్లా అని తెలుసా, ఏదన్నా కొంచెం ఆ మూడు అంటే ఐ మీన్ నిద్రపోతు అంటే నిద్రపోయే ఫీలింగ్ వచ్చిందనుకో, నన్ను నేనే తిట్టుకుంటున్నా, రే వంశీ లేరా, రే ఇది రైట్ కాదురా అని. నాకైతే మాత్రం కళ్ళ మిందే ఉందండి నిద్ర అయితే మాత్రం. నిన్న పొద్దున లేశాను, నిన్న పొద్దున 8 గేమ్ లేశాను. నిన్న పొద్దున్న నుంచి అంటే నిన్న పొద్దున్న నుంచి ఈరోజు పొద్దునకి 24 గంటలు, అండ్ ఇప్పుడు 4 అయింది. దాదాపు 34 గంటలు నిద్ర లేదు కంటికి. మొత్తం మన రైడ్లో ఇదండి హైలైట్ రోడ్డు NH 48. ఫైనల్గా ఒక ఎక్సలెంట్ రోడ్లోకి అయితే నేను అడుగు పెట్టా. మొత్తం నెల్లూరు నుంచి ఇప్పటిదాకా ఇట్లాంటి రోడ్డు అయితే నేను చూడలా. NH 48. ఇక్కడ ఇంకో టోల్ గేట్ అండి, 6వ టోల్ గేట్ మన రైడ్లో. 6వ టోల్ గేట్ రోడ్ అయితే బాగుంది, కానీ ఆపోజిట్ వెహికల్స్ కూడా వస్తున్నాయి, జర భద్రంగా వెళ్ళాలి. ఇప్పుడు మీకు ఒక లొకేషన్ చూపిస్తాను చూడండి. అంతా మేఘాలు, వైట్ మేఘాలు, బా సూపర్ ఉందా బా. మొత్తం ఏంటంటే వైట్ మేఘాలు మొత్తం కమ్ముకున్నాయి అట్టే. అబ్బా సూపర్ ఉంది అసలుకి, ఏదో అంటే ఐ మీన్ డ్రాయింగ్ పెయింట్ వేసినట్టు ఉంది అసలు పైన. సూపర్ ఉందా బా లొకేషన్, అంటే కొంచెం ఉంటే ఓకే. మొత్తం చూడండి సరౌండింగ్ అంతా అట్లానే ఉంది, మొత్తం సూపర్ ఉంది అసలుకి. ఈ రోడ్లో మన వాళ్ళు ఎవరు వస్తే మాత్రం చాలా జాగ్రత్త, ఎందుకంటే చాలా వెహికల్స్ తిరుగుతున్నాయి, ఎస్పెషల్లీ లారీస్. ఓయమ్మ నన్ను కొరతడే అయిందే, బతికిచ్చిన్నాను ఆయన. బా రైడింగ్ ఫీలింగ్ అయితే మాత్రం సూపర్ ఉందబ్బా, ఎందుకంటే రోడ్డు కానీ పక్కన లొకేషన్ కానీ అసలుకి సూపర్గా సెట్ అయింది. అసలు మామూలుగా లేదబ్బా ఈ రోడ్లో ట్రావెల్ చేస్తుంటే మాత్రం వన్ ఆఫ్ మై బెస్ట్ రోడ్ అని చెప్పుకోవచ్చు. అసలుకి ఏ క్లాస్లో ఉంది, సూపర్ ఉంది. ఇందాక ఒక టోల్ గేట్ పోయింది, అది మీకు అసలు చూపిలా. ఇది ఒక టోల్ గేటు, 7, 8, 9, 9 టోల్ గేట్లు అండి మొత్తానికి. దేవుడా ఏంది ఘాట్ రోడ్, అసలుకి సూపర్ ఉందబ్బా అసలుకి. అంటే ఘాట్ రోడ్ పక్కన పెడితే అందం అబ్బా, అసలుకి రోడ్డుకి అందం వచ్చేసింది. చుట్టుపక్కల చెట్లు అబ్బా, ఇందాక 2-3 వ్యూ పాయింట్స్ అయితే పోయాయి. గ్రీనరీ ఉంది అబ్బా బాబా, ఒక రేంజ్లో ఉంది గ్రీనరీ అసలుకి. నేను అసలు అనుకోలే ఇట్లా ఉంటుందా మరి అని. సూపర్ ఉందబ్బా. ఇప్పుడు కాదండి, ఒక 30 కిలోమీటర్స్ పోతే
అప్పుడుంటుంది అసలు సినిమా ఘాట్ రోడ్ ఇప్పుడే ఉంది ఇప్పుడంతా నాకు తెలిసి జుజుబి అంతే అసలు ఉంది ముందు కథ ఉంది ముందుంది ముసల పండగ భయంకరమైన ఘాట్ రోడ్ ఇంకా ముందు వస్తుంది ఆ రోడ్డు బాగుంటే చాలు ఈ విధంగా ఉన్నా చాలు ఈ విధంలో ఈ విధంగా సగం ఉన్నా చాలు ఎక్కువ బల్లె మరి ఇందాక చెప్పాను కదా ఐ మీన్ నేను రాయదుర్గం నుంచి హుబ్లీ వచ్చాను చూడండి ఆ రోడ్ అయితే మాత్రం వద్దు నాయన నాకు వద్దు స్వామి నేను సస్తాను ఆ రోడ్ కానైతే వావ్ వాట్ ఏ లొకేషన్ అసలుకి కళ్ళకి కనులు విందుగా అంటే కనులు పండుగగా ఉన్నట్టుందబ్బా అసలుకి నోట్లో నుంచి మాట్లాడతా రావట్లేదు ఓన్లీ కళ్ళు ఒకటే పనిచేస్తున్నాయి నోరైతే పని చేయట్లేదు బట్ కానీ మీకోసం ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను యాక్చువల్గా చాలాసేపు బ్లాగ్ చేయలేదు తెలుసా ఎందుకంటే నా కళ్ళంతా లొకేషన్ మీద ఉన్నాయి నా ఐస్ మొత్తం ఏంటంటే దృష్టి అంతా లొకేషన్ మీద ఉంది నా ఐస్ దృష్టి అంతా ఏంటంటే లొకేషన్ మీద ఉంది అసలుకి మీ అసలుకి అరే ఇట్లా బ్లాగ్ చేద్దాం అని కూడా అనిపిదా ఇంక సడన్గా ఏందో నేను వెళ్ళిపోతున్నాను అనిపించి సడన్గా మళ్ళీ గుర్తొచ్చింది మళ్ళీ అందుకని బ్లాగ్ చేస్తున్నాను అసలుకి అసలు బ్లాగ్ చెయ్యాలని అనిపి ఇట్లా ఎందుకంటే అంత అట్రాక్టివ్గా ఉంది కాదు ప్లేస్ అయితే మాత్రం ఏమన్నా టచ్ పాములు ఏమైనా వస్తాయండి కింగ్ కోబ్రా బ్లాక్ కోబ్రా వాట్ ఎవర్ రండి నేను బలైపోతా మీకోసం అంటే చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను కార్నింగ్ ఓ పడింది 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 చూసారా ఇంప్రూవ్ చేసుకున్నాను నేను కార్నింగ్ చేయండి కానీ బట్ కానీ ఆ కరువుకి ఎంత స్పీడ్ ఉంటుందో అంతవరకే మీరు వెళ్ళండి ఓవర్ దాన్ని వెళ్ళితే కిందకి వెళ్ళిపోతారు ఇంకా ఇప్పుడు ఇది ఉంది ఈ స్పీడ్ ఎక్కువ మరి ఎక్కువ వెళ్ళారనుకోండి ఆడ కింద ఉంటారు అదే లో అయితే లోయలో పడిపోతారు అంతే అండ్ మీకు వ్యూ చూపించినట్టు ఉంటుంది నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది గాయ్స్ వ్యూ చూడండి ఐ లవ్ గోవా బా స్ట్రైట్ రోడ్ అండి ఎక్సలెంట్గా ఉంది ఏందబ్బా లొకేషన్ సూపర్ అబ్బా అసలుకి నేనైతే గోవా రోడ్ మాత్రం ఇట్లా ఉంటుంది అనుకోవాలి చాలామంది ఏమన్నారంటే అబ్బా ఘోరంగా ఉంటుంది ఆ ఘోరంగా ఉంటుంది ఇట్లా ఉంటుంది ఎలా ఉంటుంది అన్నారు ఇంకా రోడ్డు దరిద్రంగా ఉంటుందేమో నాయన అనుకున్నా రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఈ రోడ్డు వల్లే ఈ లొకేషన్కి కూడా హైలైట్గా ఉందండి ఈ రోడ్డు కానీ బాగాలేకపోతే అంతగా ఎవరు ఇంట్రెస్ట్గా చూపిలేరు రోడ్డు ఎక్సలెంట్గా ఉండడం వల్ల చుట్టుపక్కల లొకేషన్కి కూడా దాని అందం బయటకు వచ్చింది సూపర్ ఉంది అబ్బా అసలుకి ఎక్సలెంట్ ఇక్కడ చూడండి ఇక్కడ పొలాలు చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి స్టెప్పులుగా ఉన్నాయి పొలాలు ఇక్కడ ఇదని మీకు కనిపిస్తున్నాయి కదా ఐ థింక్ ఒరేనా అది మీరు చూడండి నేను కానీ చూస్తే ఓ ఓ ఓ ఒరే 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 చూడండి స్టెప్పులుగా పెట్టున్నారు ఆహా స్టార్ట్ అయిందయ్యా ఘోరమైన రోడ్డు స్టార్ట్ అయింది కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా సో ఇంక నుంచి ఘోరమైన రోడ్డు స్టార్ట్ అవుద్దేమో దేవుడా ఔ ఔ అప్పచ్చి అమ్మ అప్పచ్చి ఘోరమైన రోడ్డు స్టార్ట్ అయినదో ఓహో ఓ ఓ ఓ ఓ ఓ ఇక్కడ మళ్ళీ బాగానే ఉంది జస్ట్ ఆ కొంచెం అబ్బా ఇది కానీ కంప్లీట్ అయితే మాత్రం నాయన ఉంటుంది రే నా భూతో నా భవిష్యత్ ఒక రేంజ్లో ఉంటుంది కంప్లీట్ అయితే మాత్రం సిమెంట్ రోడ్డు బట్ సిమెంట్ రోడ్ ఏంటంటే లైఫ్ వస్తుంది బట్ కానీ ఏంటంటే మనం ట్రావెల్ చేస్తుంటే కొంచెం ఎత్తి కొట్టద్ది సిమెంట్ రోడ్డు తార్ రోడ్ అయితే అలా కాదు సిమెంట్ రోడ్ ఏంటంటే కొంచెం మీన్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే కొంచెం అందులో లెవెల్గా వేయలేరు లెవెల్గా కూడా రాదు సో అందువల్ల ఏంటంటే మనని డమ్ అని ఎత్తి కొడతా ఉంటుంది పైకి గూగుల్ మాతాజీ వచ్చేసి 1 hour 43 minutes చూపిస్తుంది సో మనం కన్ఫామ్గా 1 hour బీచ్ చేస్తాము అని నమ్మకం అయితే నాకైతే ఉంది లెట్స్ సీ చూద్దాం ఏమవుద్దో ఓ ఇక్కడ ఒక టెంపుల్ చూడండి చాలా బాగుంది గోపురం భలే వెరైటీగా ఉంది సూపర్ ఉంది చూడండి మొత్తం ఏంటంటే చెక్కేశారు రోడ్డు కోసం కొండ ఉంటే కొండని బోమ్ పగలబెట్టేశారు అట్టే ఇక్కడ నుంచి చూడండి బా గాయస్ పైన చూడండి గాయస్ ఇప్పుడు దాకా చూడలేదు అసలుకి అబ్బా ఇక్కడ కానీ టైం దాచి పెడితే ఉంటుంది రా దేవుడా ఒక రేంజ్లో వస్తుంది బట్ కానీ మన కాడ టైం లేదే టైం దాచి పెడతామంటే సూపర్ డూపర్ బంపర్ హిట్ గోవా ట్రిప్ బా లొకేషన్ ఏమన్నా ఉందా ఇది అయ్యే అడ్వెంచరా అసలైన అడ్వెంచర్ ఇది ఆహా ఓహో
ఫస్ట్ గేర్లో బామ్మ. ఏందబ్బా సాఫీగా బాగుంది, ఏది అడ్వెంచర్ లేదే అనుకున్నా ఓకే బాగానే వచ్చింది. బైక్ వాళ్ళకి ఏమి ఇబ్బంది ఏం లేదు, కానీ ఎట్టగోడు చేసి వెళ్ళిపోవచ్చు. బ్రేక్లు అయితే వేయకండి. ఓయమ్మో నాదే జారింది వెనక టైరా. వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్త. ఓయమ్మ ఇక్కడ కానీ బ్రేక్ వేయకూడదు అన్నీ తట్టిల్లిపోతుంట స్కూటీ అన్న, భయం లేకుండా. మేబీ అలవాటేమో. ఓయమ్మో ఓయమ్మో జాగ్రత్త అన్న పెద్దన్న. అబ్బాబా బాబా అబ్బాబా బాబా బా, ఇది కదా అడ్వెంచర్ అంటే. అబ్బా బాబా 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 బాబా, మొత్తం పుసురు పుసురే కింద. దేవుడా శ్రీకాంత్ గారు తిరగ కొట్టుకొని ఉంటాడే వేడా. ఉయ్యమ్మ ఉయ్యమ్మ పెద్ద ఆయన పెద్ద ఆయన పెద్ద ఆయన దింపిండు. నేను అంటే తిప్పాలా తప్పదు. డడన్ 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 డడన్. అబ్బా షూ అంతా అయిపోయిందిరా నాయన, షూ అంతా గబ్బు గబ్బు అయిందిరా. దేవుడా లారీ అన్న మన కోసం వెయిట్ చేశాడు. లారీ అన్నకి థ్యాంక్స్. ఓయమ్మ ఉయ్యమ్మ ఏడ ఇంకో గుంతలేద్దాం. అబ్బా బాబా షూ అయిందా. అబ్బా షూ అంతా గబ్బు గబ్బే. ఇక్కడ దాకెళ్ళే ఇంకా బాగానే ఉంది రోడ్డు. అమ్మయ్యా ఇట్లాంటివి ఉంటాయి ఇంకా కొన్ని కొన్ని ఇట్లాంటి సీన్లు అయితే. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఇట్లాంటి సీన్లు అయితే ఇంకా ఉంటాయి. ముందు చూద్దాం ఇంకా అంటే ఇంకా దాదాపు 60 కిలోమీటర్స్ ఉంది, 55 కిలోమీటర్స్ ఉంది. ఇలాంటి బ్రిడ్జీలు కన్స్ట్రక్షన్ అవ్వకుండా ఉంటాయా, అలాంటి సీన్లు రాకుండా ఉంటాయా, అలాంటి టోల్గేట్లు రాకుండా ఉంటాయా చూద్దాం. అక్కడంతా ఇందాక సిమెంట్ రోడ్డు ఉంది, ఇక్కడ తార్ రోడ్డు. మళ్ళీ ఇక్కడ ఏదో చెక్ పోస్ట్ అండి. చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ స్పీడ్ బ్రేకర్లు. ఓ చెక్ పోస్ట్ కాదండి, రైల్వే క్రాసింగ్. దీనిని రైల్వే క్రాసింగ్ అందరు రా వంశీ, చెక్ పోస్ట్ అందరు. దూరం నుంచి ఇట్లాంటి గేట్స్ ఉంటే చెక్ పోస్టే అనుకోవాలా. అడవిల్లో అడవిల్లో కూడా రైల్వే ట్రాక్స్ ఉంటాయి, కొంచెం గమనించుకో సరేనా. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా మసాజ్ అయ్యా, బాడీ మసాజ్ అయిపోయిందా. ఓహో పైన కూడా ఏదో అడ్వెంచర్ ఉన్నట్టుందే. ఆహా ఇక్కడ చాలా ఉంది ఇక్కడ అవ్వరం. ఆహా పైన కూడా అవ్వరం ఉంది, ఇక్కడ పైన కూడా అడ్వెంచర్ ఉంది. ఫ్రెండ్స్ గోవా ఘాట్ రోడ్లో ఒక లొకేషన్ చూడండి ఎలా ఉందో, అద్భుతంగా ఉంది. వర్షం పడుతున్నా ఈ ప్లేస్ నన్ను ఏంటంటే మీకు చూపించాలి అని చెప్పి ఎట్లన్నా చూడండి. అసలుకి వర్షం పడుతున్నా ఈ ప్లేస్ మీకు చూపించాలి అని చెప్పి నా మనసు అనిపించింది. అందుకనే బైక్ ఆపి వర్షంలో తడుస్తూ మీకు అనేది ఈ వ్యూ చూపిస్తున్నాను. ఎక్సలెంట్గా ఉంది. అసలు క్లౌడ్స్ చూడండి, మొత్తం కొండను కూడా కప్పేస్తున్నాయి. వర్షం అయితే పెద్దదైపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి చూడండి, లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి చూడండి. నేనైతే ఇక్కడ నుంచి అయితే ఇంక వెళ్ళిపోతున్నాను. గోవాకి వెళ్ళి శ్రీకాంతుల కింద రూమ్ తీసుకున్నారు, అక్కడికి వెళ్ళిపోవాలి. వర్షం అయితే హెవీ అయిపోతుందో. బాయ్ బాయ్. అయితే గోవా అయితే రీచ్ అయిపోయామండి. శ్రీకాంత్ శ్రీకాంత్ ఈయన వల్ల గోవాలో సగం ప్లేస్లన్నీ చూసాను నైట్, బట్ కానీ నాకు తెలియదు కాబట్టి అంత కొత్త కొత్తగా ఉంది. అండ్ మనకి ఇక్కడ డామినార్ 400 వినోద్. మీరు చూస్తున్నారు కదా ఈ రూమ్ మేము తీసుకునేది మిలీనియం హోటల్ వచ్చేసి. మాకు వచ్చి ఈ రూమ్ 1400 ఏం పడింది. సో ఒకసారి అయితే రూమ్ లొకేషన్ అయితే చూడండి, చూద్దాం అది చూపిద్దాం. అండ్ ఇక్కడ మనకి బాల్కనీ ఉంది, మీకు ఒకసారి బాల్కనీ చూపిస్తా చూసేయండి. వర్షం అయితే మాత్రం నాన్ స్టాప్ అండి, భయంకరంగా పడుతుంది. ఇది లొకేషన్, ఇది మీకేమంతకేం కనిపించి ఉండదు నాకు తెలిసి, బికాజ్ ఏంటంటే వర్షం వల్ల. సో ఇక్కడ మనకి ఏంటంటే లొకేషన్ కూడా బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్గా మీరు అనుకోవచ్చు ఈడేందబ్బా నైట్ వచ్చాడు మార్నింగ్ లొకేషన్ చూపిస్తున్నారని. నైట్ వచ్చిన తర్వాత అలానే పడుకొని నిద్రపోయాము, ఇంకా మార్నింగ్ లేచి మీకోసం ఇట్లా వీడియో తీసేంత టైం లేదు, అలసిపోయాం బాగా, బాడీ పెయిన్స్ వచ్చేసి.
660 కిలోమీటర్లు కట్టండి. 1700 కిలోమీటర్లు 15 అవర్స్ డ్రైవ్ చేసాం మొత్తం లిటరల్లీ. 17 to 18 అవర్స్ అయింది. 650 కిలోమీటర్స్ 15 అవర్స్ డ్రైవ్ చేసాం. అలా ఉంది రోడ్ ఘాట్ స్టేషన్ అయితే. ఘాట్ స్టేషన్ 90 కిలోమీటర్స్ కి ఘోరం ఉంది. 4 అవర్స్ 90 కిలోమీటర్స్ పట్టింది మాకు. కానీ లొకేషన్ బాగుంది, రోడ్ బాడే. లొకేషన్ సూపర్. నేనైతే కళ్ళు మూసుకొని డ్రైవ్ చేశా. కళ్ళు మూసుకుని ఏం చేసాడు ముందర ఏం కనపడలేదు. అసలు సూపర్. 3 సార్లు మన లోయలో కలబోయాడు. బట్ కానీ ఎవరన్నా రావాలనుకున్న వాళ్ళు ఒక 1 మంత్ ఆగండి. నేనేదో అంటే మీ అత్యుత్సాహం ఏదో అంటారు కదా, దాని వల్ల త్వరగా వచ్చాం. గానీ అసలు ఇక్కడ ప్లాన్ చేసింది వంశీ కోసమే. మేము భయంకరంగా వర్షాలు ఉన్నాయి. వచ్చేవడం కాదు, వంశీ కోసం వచ్చాం ఇక్కడికి. భయంకరంగా వర్షాలు ఉన్నాయి. సో మీరు ఏంటంటే 1 మంత్ వస్తే వచ్చిన దానికి ప్రతిఫలం అనేది ఉంటుంది. అంటే ఇక్కడికి వచ్చి అమౌంట్ వేస్ట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ చూడలేదు, గబ్బు గబ్బు అవుద్ది. ఒక 1 మంత్ తర్వాత విజిట్ చేయండి. సో ఇంతటితో ఈ వీడియో అనేది క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్ లో మీకు సూపర్ ప్లేసెస్ చూపిస్తాము విత్ సూపర్ వాటర్ తో. వీళ్ళు రాక్ ద వీడియో, వర్షం కూడా పడద్దుగా. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా నెక్స్ట్ వ్లాగ్ లో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.
రివర్ ఇది రివర్ లాగా అగిలి ఆర్టిఫిషియల్ చేస్తున్నారు రివర్ కారా బావ బయ్యా లైట్సే.